మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 125,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడమే తమ లక్ష్యమన్నారు జేసీ నగేష్. కొల్చార మండలం చిన్నగనాపూర్ గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ సీజన్లో 125,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించడానికి ప్రణాళిక రూపొందించుకుని గ్రేడ్ ఏ రకానికి 1770 రూపాయలు, మామూలు రకానికి 1750 రూపాయలు మద్దతు ధర ప్రకటించామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని 105 రైస్ మిల్లకు పంపించడం జరుగుతుందన్నారు. రైతులందరూ సహకరించాలని, దళార్లను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎల్ఓ వెంకటరెడ్డి, డిఆర్ఓ రాములు, చిన్నగనాపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ రంగారెడ్డి, సిఇఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 185 ఐడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసినాం ఐకేపి ద్వారా. అదేవిధంగా మనకు పిఎస్సిఎస్ ద్వారా ఈ సెంటర్లు ఓపెన్ చేసి మొత్తం మీద మనం 125,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి ప్రభుత్వం కూడా మద్దతు ధర 1770 రూపాయలు, అదేవిధంగా మామూలు రకానికి 1750 రూపాయలుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ మనము 105 రైస్ మిల్లకి ఈ అన్ని పర్చేస్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ ఆన్ చేసి వాటికి ఇమ్మీడియట్గా మనం సరఫరా చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా కొంచెం ఓపికతో సహకరించి మనం సరైన టైంలో తూకం అయ్యేటట్టు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటట్టు చూసుకుంటే అందరికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సదుపాయాన్ని అందరు రైతులు ఉపయోగించుకొని దళారులకు అమ్మకుండా ప్రభుత్వానికి అమ్మి మద్దతు ధర పొందాల్సిందిగా మనం రైతులందరూ కూడా ఈ సందర్భంగా మన సివిల్ సప్లై శాఖ తరఫున, అదేవిధంగా